అందరికి నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరత్లు 100 హేమంతాలు 100 వసంతాలు. హాయిగా వెళ్ళి శాంతియుతంగా సుభంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. అయితే ఇప్పుడు మనం సారిపల్లి మా ఆశ్రమంలో ఉన్నాం. చిరు చాలామంది నన్ను మీ ఆశ్రమం ఎక్కడ ఉంది, నేను ఎక్కడో కూడా తెలియదు, మా ఆశ్రమం ఎక్కడో తెలియదు, కనీసం మా విజయనగరం కూడా తెలియదు నేను ఎక్కడున్నట్టు. నేను దాదాపు ఇక్కడికి వచ్చి 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళ క్రితం ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలని నా చిన్నప్పటి నుంచి అనుకున్నా అన్నమాట. అలాంటి చోటే మనం వైద్యం చేయాలని. ఈ కర్ణాటకలో నాకు చాలా మంచి ప్లేస్ తెలియదు. ఇక్కడ వచ్చినప్పటికి నాకు వెతుకుతూ వచ్చినప్పుడు నాకు ఈ సారిపల్లి చాలా మేము అందరికి చెప్తుంటాం. ఏమని ఆ ప్లేస్కి వస్తే సగం తగ్గిపోవాలని. ఆ ప్లేస్కి వస్తేనే అంటే పూర్వం వైద్యాలయాలు విద్యాలయాలు గురుకులాలన్నీ అలాంటి ప్లేస్లో ఉండేవి. అక్కడికి వస్తే ఆ ప్లేస్కి వెళ్తే చదువు అయ్యేది, ఆ ప్లేస్కి వెళ్తే జబ్బు తగ్గిపోయేది, ఆ ప్లేస్కి వెళ్తే టెంపుల్ అనుకోండి ఆ ప్లేస్కి వెళ్తే మనశ్శాంతి వచ్చేది. సో వైద్యం అనేది ఎప్పుడు కూడా మన పూర్వీకుల నుంచి మన వేదాల్లో ఏంటంటే ఆ ప్లేస్కి వచ్చినప్పుడు సగం తగ్గిపోవాలి, డాక్టర్తో మాట్లాడితే ఇంకో 25% తగ్గిపోవాలి, మిగతా 25% మందు మాకుతో పోవాలి. అలాంటి ప్లేస్ని ఎత్తికి మేము పూర్వం వైద్యాలయాలు పెట్టేవారు. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే నేను నా చిన్నప్పటి నుంచి అలా మంచి ప్లేస్ ఎదగడం నాకు అలవాటు. ఈ తూర్పులో నేను చేసిన వర్క్ అంతా ఇటే కాబట్టి సరే ఇటుపక్క ఎదుగుదాం శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ జిల్లాలో ఎదుగుదామని యాదృచ్ఛికంగా అక్కడ వచ్చాను. ఇది యాక్చువల్గా ఈ ప్లేస్ ఎక్కడంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి విలేజ్. యాక్చువల్గా సారిపల్లి విలేజ్కి మా ఆశ్రమానికి సంబంధం ఉండదు. సారిపల్లి విలేజ్ ఈ నది అవతల ఉంటుంది. ఇది చంపావతి నది. ఈ చంపావతి నది ఎక్కడ తూర్పు కనుమల్లో బొర్రా కేవ్స్ దగ్గర గుమ్మకోట. ఇప్పుడు చెప్తుంటా గుమ్మకోట గుమ్మకోట అని. గుమ్మకోటలో మల్లన్న స్వామి అని శివాలయం ఉంది కొండ పైన, అక్కడ స్టార్ట్ అవుద్ది నది. స్టార్ట్ అయ్యి ఆంధ్ర వచ్చి ఆంధ్ర జిల్లా నుంచి మళ్ళీ సపరేటే ఇలా వస్తూ ఉంటుంది. ఇది చంపావతి నది. ఇది ఇక్కడికి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో సముద్రంలో కలిసిపోద్ది. విశేషం ఏంటంటే ఈ నది ఎంత దూరం ఉందో ఇంచుమించు దాదాపుగా ఒక 78 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటుంది పొడవు నాకు తెలిసి. కానీ అంత దూరంలో నీళ్లు ఉండేది ఇక్కడే. ఎందుకంటే ఇది ముందు చిన్న డ్యామ్ ఉంది కాబట్టి ఎప్పుడూ నీళ్ళు ఇక్కడ ఉంటాయి. ఎక్కడ చంపావతిలో నీళ్ళు ఆగవు. ఇక్కడ మాత్రమే ఈ కొండల మధ్యలో ఇక్కడ మాత్రమే వాటర్ ఆగుద్ది అనమాట. సరే ఇది చెప్పారు కదా చూద్దామని చెప్పేసి వచ్చిన శివాలయానికి వచ్చాను. ఇక్కడ శివాలయం ఉంటుంది, చాలా ప్రాచీన శివాలయం. దాదాపు 1500 ఏళ్ల క్రితం కట్టింది. చోళుల కాలంలో కట్టిన ఆలయం అనమాట, దిభేశ్వర స్వామి ఆలయం అని. సో ఆలయం చూడడానికి వచ్చాను. ఆలయం చూడగానే ఇప్పుడు ఈ లోపల రాగానే చుట్టూ కొండలు ఇవన్నీ థిక్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది. ఎప్పుడైతే వచ్చానో టెంపుల్ చూడగానే మంచి వైబ్రేషన్. ఇక్కడ అది కర్మభూమి అంటాం, కర్మ విపాకం అంటాం ఆయుర్వేదంలో. అలా ఏంటంటే కొన్ని ప్లేసులకు వెళ్తే కర్మ విపాకం అయిపోద్ది, మందు వేయక్కలు ఏమీ వేయక్కలేదు. అలాంటి ప్లేసుల్లో ఇది నాకు చాలా అద్భుతమైన ప్లేస్ అనిపించింది. ఎందుకంటే ఇది హిస్టారికల్గా కూడా ఈ సారిపల్లిలో ఇలాంటి శివాలయాలు 5 ఉన్నాయి, అతి ప్రాచీన శివాలయాలు. ఒకే ఊర్లో 5 శివలింగాలు అతి ప్రాచీనంగా ఉండడం చాలా విశేషం. ఒకటి ఇక్కడ బౌద్ధులు జైనులు అందరూ సంచరించిన ప్లేస్. ఇక్కడ పక్కన బౌద్ధరామాలు ఉన్నాయి, జైన గుహలు ఉన్నాయి, అలాగే రాముడు రామతీర్థం స్వయంభూ రామతీర్థం. సో ఈ జైనులు బౌద్ధులు అంతా ఇక్కడ సంచరించిన ప్లేస్. ఇది ఒకప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక విరాజైన ప్లేస్ అనుకుంటుంది. ఆ టెంపుల్కి వచ్చినప్పటికే నాకు బాగా మంచి ఫీల్ అనిపించింది. సో ఆ టెంపుల్లో నది కూడా ఉందన్నారు వాళ్ళు. అవి నది అంటే ఎక్కడో దూరం నేను వెజిటేబుల్ ఇక్కడ దాని నది. ఆ ఫస్ట్ నేను మొట్టమొదట ఈ ప్లేస్కి వచ్చి ఆ శివాలయానికి వచ్చి నది చూడడానికి ఇలా ఇదంతా అడివి చిన్న తుప్పలు ఉంటే దాంట్లో అలా దాటి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి ఇక్కడ నించుకున్నాను. నించుకోగానే ఇది నది చూడగానే నాకు మతిపోయింది అనమాట. అప్పుడు అనుకున్నాను ఎప్పటికైనా మనం చేస్తే ఇక్కడ చేద్దాం, లేకపోతే కర్ణాటక వెళ్ళిపోదాం అనిపించింది. అప్పుడు డిసైడ్ అయ్యాను ఎలాగ ఇక్కడ ఎవరో ఒకరు ల్యాండ్ ఎలా తీసుకోవాలి అని ప్లాన్ చేసాం. చేస్తే ఇక్కడంతా వేరే వేరే ల్యాండ్స్, అందరూ కొంచెం గొడవలు, కోర్టులు, నానా వ్యవహారాలు, ఎవరు లేదు. ఇక్కడ ఏదో ఒక ప్లేస్ ఉందండి, వాళ్ళు రైతులు ఎవరండి, వాళ్ళకేవో వాళ్ళ తాతలు గుర్తుగా ఉంచుకున్నారు, వాళ్ళు లీజుకి ఏది ఇవ్వనన్నారు. అంటే సరే అని చెప్పేసి ఆ పూజారికి చెప్పేసి వెళ్ళిపోయినమాట. ఇలాగ ఆయుర్వేదం వైద్యం చేసుకుంటామని చెప్పు, ఎప్పుడైనా నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయినమాట. చెప్పు అలా మాట్లాడదాం అంటే వస్తాను నేను అని చెప్పేసి అంటే సరే ఇచ్చి వెళ్ళిపోయాను. ఒక 3 నెలల తర్వాత 90 డేస్ పెట్టుకున్నాను టార్గెట్. ఒక 3 నెలలు ఉందాం, 3 నెలల్లో ఫోన్ వస్తే ఇటు వద్దాం, లేదంటే కర్ణాటక వెళ్ళిపోదాం.
అని అనుకున్నాం అన్నమాట. అనుకుని 99 రోజులు అయిపోయింది, లాస్ట్ డే రేపు సర్దేసుకుంటున్నా వెళ్ళిపోదాం ఇంకా కర్ణాటక వెళ్ళిపోదామని. ఆ టైంలో ఫోన్ వచ్చింది, పూజారి ఫోన్ చేశాడు. సరే వాళ్ళు మాట్లాడదాం రమ్మన్నారని, మాట్లాడదామన్నారని అన్నారు. అమ్మయ్య అది భలే అని చెప్పేసి వెంటనే బయలుదేరి వచ్చాను. ఈ నదిలోంచి నేను దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఆ ఊరుగా. అప్పుడు పూజారి నేను కలిసి వెళ్ళాను ఫస్ట్, ఆ ఊళ్ళో ఫస్ట్ వెళ్ళడం అలా నదిలో దిగి నడుచుకుని వెళ్ళిపోయాను. వెళ్ళాలి ఇంటికి వెళ్ళిపోయి అలా ఆశ్చర్యపోయారు, ఏంటి సార్ ఇలా నేను చెప్తే వద్దు కదా అని. వాళ్ళు ఏమన్నారంటే అలా ఒకటే డైలాగు, సార్ వైద్యం అంటే అందరూ పట్టణాల్లోని టౌన్లోని బిల్డింగ్లో చేసుకుంటారు, మీరేటి అడవిలోకి వచ్చి ఏం చేస్తారు, ఆ లోపల నుంచి రావాలంటే 5 కిలోమీటర్లు నడిసేవాలి, ఎవడొస్తాను పేషెంట్లు ఎవరు రారండి, మా తోట మీకు ఉపయోగం ఏంటండి, మేమేది ఇచ్చేస్తాం కానీ మీరు కూడా బాగుండాలి కదా అన్నాడు. నాకు పేషెంట్లు వచ్చాను కదా, కనీసం నేనన్నా ఉంటాను కొద్ది రోజులు, నాకు కొన్నాళ్ళు లీజుకే ఉన్నాను. అలా వాళ్ళు లీజుకి ఇవ్వడం జరిగింది అనమాట. అలా తీసుకుని నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేస్తాం. రోడ్ నుంచి లోపలికి ట్రాన్స్పోర్ట్ మేము ఫ్రీగా ఇస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల రాగానే ఫస్ట్ హెర్బల్ పంచామృతం టీ, తర్వాత పెరుగన్నం. పెరుగన్నం అంటే రాత్రి అన్నం వండి పొద్దున్న పెరిగి కలిపేయడం కాదు, ఎప్పుడు ఆ రోజుకి ఆ పూట అప్పుడు ఫ్రెష్గా వండి ఆ వేడివేడి అన్నంలో పెరిగి కలిపి పెట్టడం, మంచి భోజనం. అలాగే 11:30-12 అయ్యేటప్పటికి మంచి భోజనం, సాయంత్రం మళ్ళీ టీ. ఇంకా నైట్ ఉండిపోదానంటే ఉండడానికి ఏర్పాట్లు చేస్తాం, చేసి మళ్ళీ మొన్నటి చూడడం జరుగుతుంది. అయితే ఆశ్రమంలో ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తారు, అసలు ఏముంటుందని ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆశ్రమం చుట్టుపక్కల వాతావరణం ఇది, 5 శివలింగాలు 5 శివాలయాలు, పంచలింగేశ్వర క్షేత్రం, ఒక పక్క చంపావతి నది, 3 పక్కల కొండలు. ఈ కొండల మీద దాదాపు 250 రకాల మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ చుట్టూ కొండలు ఇవన్నీ ఫారెస్ట్ కొండలు అన్నమాట. ఇప్పుడు ఆశ్రమం ఎలా ఉంటుంది, లోపల ఏం చేస్తాం అవన్నీ మీకు చూపిస్తాను. సరదాగా రండి. ఇలా ఆశ్రమం ఎంటర్ అవగానే నది, నది నుంచి లోపల రాగానే ఒక మంచి స్పిరిచువల్ అట్మాస్ఫియర్. ఒక పక్క బుద్ధుడు, ఒక ధన్వంతరి, ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి కదా, ధన్వంతరి. ఇక్కడ చూడగానే సగం జబ్బులు ఎగిరిపోతాయి, సగం మనసు అంత వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి యాగం, ధన్వంతరి యాగం చేసి యాగశాల, వంటశాల, వంటలు నేర్పే కుటీరం, తర్వాత ఫార్మసీ, ఓపీ చూసేది, ఏమైనా వస్తే వెయిటింగ్ చేయడానికి మనసాలు పరుపులు ఉంటాయి, విశ్రాంతి తీసుకోవడానికి కొంత వెనకాల టాయిలెట్స్, తర్వాత డైనింగ్. ఇక్కడ డైనింగ్ ఇది ఇందులో ఉండేవి అన్నీ మీకు చూపిస్తాను రండి. ఇక్కడ సీతారామ విగ్రహాలు ఇవి, ఇవి యాక్చువల్గా నదిలో దొరికిన విగ్రహాలు ఇవి తీసుకొచ్చి పెట్టాం. ఇది యాగశాల, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ హోమం చేస్తారు, ధన్వంతరి హోమం, ధన్వంతరి యాగం. అలాగే ఇది కూర్చోడానికి ప్లేస్, ఇది వేప చెట్టు రావి చెట్టు కలిపి వేసింది అన్నమాట, పైకి వెళ్ళిపోయి దీనికి ఒక కుండి కట్టాం. ఇది కిచెన్, ఆ లోపల పొయ్యిలు కూడా ఉంటాయి, అది వంటశాల. ఒక 300-400 మందికి, ఒక 500 మంది వరకు ఇందులో వండేస్తాం, ఇందులోనే వంట చేసి ఆ డైనింగ్ హాల్ తీసుకెళ్ళి పెడతారు. ఎక్కువ మంది అయితే అక్కడ ఒక పెద్ద వంటశాల ఉంది, ఒక 2,000-3,000 మంది అయితే అక్కడ ఉండుతూ ఉంటారు, అందులో పొలాలతో ఉంటుంది అనమాట, పొలాల పొయ్యిలు ఉంటాయి అక్కడ. ఇది గ్యాస్, ఆ లోపల కూడా పొలాల పొయ్యిలు ఉన్నాయి. అసలు పాత వంటశాల ఇదే, జనం పెరిగారని ఇది మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసాం. పైన పైన పెంట్ హౌస్ ఉంది, దీని మీద పెంట్ హౌస్ ఉంది, చక్కగా సాయంత్రం నైట్ వెళ్ళి పైన పడుకోవచ్చు, పౌర్ణమికి అది మెడిటేషన్ చేసుకోవచ్చు. పైన ఈ పైన అంతా ఒక దాదాపు 50 మంది కూర్చోవచ్చు పైన, అంత స్ట్రాంగ్గా వేసాం అది, పడుకోవచ్చు, పరుపులు ఉంటాయి, శుభ్రంగా పడుకోవచ్చు పైన. వేసవికాలం చాలా బాగుంటుంది. ఇక్కడ వైద్యం ఎంత ఇంపార్టెంటో వంటే వైద్యం అని చెప్తుంటాం మేము మాగవి. అసలు మనం భారతీయ వంటే, మన వంటే మన వైద్యం అసలు. అందుకే మనం చాలా నేచురల్గా వండుకునేవాళ్ళం, నేచర్ నుంచి లభించిన వాటితోనే మనం పనిముట్లు చేసుకునే వాళ్ళం, వాటితోనే వంట వండుకునే వాళ్ళం, కాబట్టి అందరం ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు అవన్నీ పోయి మన నాన్ స్టిక్లు ఆ స్టిక్లు వచ్చి మన తొక్క తీసేస్తున్నాయి. కానీ అందుకేంటంటే అసలు పాత కిచెన్ అంటే ఎలా ఉండాలి, ఆ కిచెన్లో ఒక్కొక్క ఐటమ్ని ఎందుకు అదే మెటీరియల్తో వాడారు, వాడడం వల్లకి మన ఆరోగ్యానికి ఉండే రహస్యం ఏంటి అనేది మనం నెక్స్ట్ తరానికి చెప్పాలనే ఉద్దేశంతో, ఒక ట్రైనింగ్ సెంటర్ ఎవరైనా వచ్చి నేర్పుదామనే ఉద్దేశంతో నేను చాలా 30-35 ఏళ్ళ క్రితం నుంచి అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ ఎంటిక్ పీసులు, ఇవన్నీ కలెక్ట్ చేసుకుని ఒక కిచెన్, పాత కిచెన్ ఎలా ఉంటుందో అలాంటి కిచెన్ నేను డిజైన్ చేసుకున్నమాట. ఇది మొత్తం అంతా బ్యాంబు, పైన గడ్డి పైన తాపన తీసుకుంటే వర్షాకాలం గాలులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, అందుకని కొంచెం దాని సేఫ్టీ కోసం కట్టాం. మళ్ళీ సమ్మర్ రాగానే తీసేస్తాం అన్నమాట. పైన అంతా గడ్డి, ఆ గడ్డి కూడా దర్భగడ్డి. ఓకే, ఇక్కడ ఈ నది అంతా దర్భగడ్డి, మామగారు ఎల్లుగడ్డి అలాంటి గడ్డిని వేస్తారు, అవి వేసుకోవచ్చు. దానికన్నా దర్భగడ్డి ఇంకా పవిత్రం, అందుకని పైన దర్భగడ్డి వేసాం. ఇవన్నీ వెదురు చేపలు, వెదురు బొంగులు, కర్రలు, మట్టి,
ఈ ఫ్రంట్ వర్షం పడుతున్న ఉద్దేశంతో కింద సిమెంట్ చేసాం కానీ లోపలంతా మట్టి, అది కూడా చాలా పాత మట్టిని ఒక ప్రాసెస్లో చేసి పెట్టామన్నమాట. అలా ప్రతి ఐటెము లోపల అంతా నేచురల్, ఒక ప్లాస్టిక్ అనేది మీకు కనపడదు ఇందులో. ఒకేసారి ఒక 50 మంది కూర్చుని నేర్చుకోవచ్చు ఇందులో, ట్రైనింగ్ కోసం పెట్టినమాట. అంత లోపల అంత విశాలంగా ఉంటుంది. యాక్చువల్గా నేను ఆర్ట్ డైరెక్టర్ కదా, ఇదంతా నా ఓన్ డిజైన్, ఇది నా ఆర్ట్, నా సెట్టింగ్ అనమాట. ఇది ఒకసారి లోపల చూద్దాం. ఇది ప్రాచీన వంటశాల, అయితే ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇలా పెట్టాం. ఎంత సెట్టింగ్ ఇది, పైన గొడుగులు, ఇది కుటీరం, మళ్ళీ వంటిల్లే, అరమారులు, ఇవంతా పోయి, ఈ మళ్ళీ అటకలు, ఇటొక అటకు ఇటొక అటక, పైన మళ్ళీ సామాన్లు పెట్టుకోవచ్చు బోల్డు, ఆ పైన కూడా అటకలు ఉంటాయి. ఇది ఒక రూమ్ పక్కన, మళ్ళీ ఉప్పులు అది దాచుకోవడానికి. అలా పూర్వం వంటిల్లోనే అన్ని అరేంజ్మెంట్స్ ఉండేవన్నమాట. అంటే ఈ రోజు వాడుకుని ఎలా పెట్టుకోవాలి, వారంలో వాడుకుని ఎలా పెట్టుకోవాలి, నెల తర్వాత వాడి ఎలా పెట్టుకోవాలి, ఒక 6 నెలల తర్వాత వాడుకుని ఎలా పెట్టుకోవాలి, సీజనల్ శీతాకాలంలో వాడుకుని ఎక్కడ పెట్టుకోవాలి, వర్షాకాలంలో వాడుకుని ఎలా పెట్టుకోవాలి, వేసవికాలంలో వాడుకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలా దానికి ఆ కంటైనర్స్ కూడా కుండల, జాడియా, గాజా, చెక్కద, లేదా తాటాకల, వెదురుపేళ్ళ, ఇలా రకరకాలవి ఆ ఐటెంని అందులో పెడితే అది ప్రిజర్వ్ ఉండేది అనమాట. అంటే న్యాచురల్గా ప్రిజర్వ్ చేయడం అలా ఉండేది. ఇదంతా పెద్ద సైన్స్. అసలు వంటిల్లే పెద్ద ల్యాబొరేటరీ. అసలు అతి పెద్ద ల్యాబొరేటరీ ఏదిరా అంటే వంటిల్లు. అందులోనే మన ఇండియన్ భారతీయ వంటశాల. కొన్ని భూములుగా పెట్టేవారు, కొన్ని కొండలో దాచేవారు, కొన్ని గడిలో పెట్టేవారు, కొన్ని బుట్టలో పెట్టారు, కొన్ని కొండలో పెట్టారు, కొన్ని ఇత్తడాలు పెట్టారు. నెయ్యి అలాంటి అయితే కొండలో వేసి సీల్ చేసి భూములుగా పెట్టి 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత తీసి వాడుకునేవాడు. ముక్కులో వేస్తే అసలు మెమరీ సమస్యలు ఉండే కాదు, పక్షవాతాలు వచ్చేవి కాదు. అలాగా వంటింట్లోనే కావాల్సిన వైద్యం అంతా జరిగిపోయేది. ఇక ఇవి కాకుండా కర్మకాల జబ్బు వస్తే అప్పుడు మనం తీసుకున్నారు. అది అందుకు మన వాళ్ళు ఇంటికి వంటింటికి ఎప్పుడు సంబంధం ఉండేది కాదు. ఇండ్లు వేరే, వంటిల్లు వేరే. వంటిల్లు అనేది ఒక పవిత్ర దేవాలయం అలా ఫీల్ అయ్యేవారు, అంత పవిత్రంగా చూసుకునేవారు. అంటే ఫోకస్ అంతా ఆడవాళ్ళు ఉన్నారు, మొత్తం ఫోకస్ అంతా వంటిల మీదే. ఎందుకంటే అందులోంచి వచ్చే వంట అమృతంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి వాళ్ళు వంటకు అంత ప్రయారిటీ ఇచ్చేవారు, అంత టైం వేచి ఇచ్చేవారు. కాబట్టి ఎవరికి జబ్బులు వచ్చే కాదు, అందరూ మానసికంగా శారీరకంగా ఆనందంగా ఉండేవారు. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం మనం మెకానికల్ లైఫ్ అయిపోయినాం. స్పీడ్ పరిగెడుతున్నాం. అది ఏది ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు మనకి, ఏది ఎలా వండుకోవాలి తెలియదు, దీన్ని ఎలా చేసుకోవాలి తెలియదు. అసలు మాకు ముందు వండుకోవడమే రాదు మనకి, అలా అయిపోయి మనం ఇంకన్నీ తీసుకెళ్ళి మనకి ఏంటంటే మనకి డబ్బులకి అయిపోయేదేం తెలియదు కానీ మనం పైచ్యం పరాకాష్కి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ టూర్, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, ఇల్లు ఒక గది అంటే పెద్ద ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్లోనే పసుపులు, ఫ్రిడ్జ్లో కాదాలు, ఫ్రిడ్జ్లోనే ఉప్పులు కారాలు ఫ్రిడ్జ్లో పెట్టమని అడిగిపోయాను బాబు. అసలు అసలు భారతదేశంలో వినని మాకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. అది ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అసలు ఏంటి ఇది, మన సంస్కృతి ఏమైపోయింది, సాంప్రదాయం అయిపోయింది, మన ఆరోగ్యం అయిపోయింది. అంటే ఇప్పుడు అదేదో ఆచారం మడి అని చెప్పట్లా. అంటే ఫ్రిడ్జ్లో పసుపు పెడితే ఏమో తెలుసు మీకు, ఏ పసుపు తింటే క్యాన్సర్ రాదో అదే పసుపు ఫ్రిడ్జ్లో తింటే క్యాన్సర్ అవుతుంది. ఏ కారాన్ని మనం దాడిలో ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే లాగలు ఎంపిక కూడా ఆ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు తెలియదు మనకి. ఏదో వెలమిల్లాగా వెళ్ళిపోయి ఎంత ఫ్రిడ్జ్ని కాస్త ఎంత గదులు మనం ఫ్రిడ్జ్లు చేసేసుకుని అన్నింటినీ అందులో దోహారు. ఎంత శ్రద్ధగా అంత ఓపిగ్గా వంటిల్ని ఎందుకు అలా చేసుకునేవారంటే కుటుంబం అంతా, కుటుంబం కాదు వచ్చిన గెస్ట్ కూడా ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ ఉండేది. అది భారతదేశ వంటిల్లు అంటే అది, భోజనం అంటే అది. వండేటప్పుడు కూడా దేన్ని ఏ గిన్నెలో వండాలి, దేన్ని మట్టిలో వండాలి, దేన్ని ఇత్తడిలో వండాలి, దేన్ని రాగిలో వండాలి, ఏ పదార్థాన్ని మట్టిలో వండుకోవాలి, ఏ పదార్థాన్ని కుండల్లో వండుకోవాలి, అలాగా ఒక్కొక్క పదార్థం ఆ వండే పదార్థం కూడా పాత్ర ఒకటైతే దాంట్లో తిప్పే గరిటె, గరిటె అవ్వచ్చు, అట్ల పొలం అవ్వచ్చు, మనం దోశలు వేయాలంటే పలచగా ఉండాలి గరిటె. సో దేనికి ఏ కర్ర వాడాలి, దేనికి ఏ మెటల్ వాడాలి, ఆ వండే తిప్పే గరిటె కూడా, అలాగే ఇత్తడి, రాగి, కంచు, ఇనుము, కర్రలో రకరకాల, మళ్ళీ కర్రలో లోహాల్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయో కర్రల్లో అంతకు మించిన రకాలు ఉన్నాయి. అన్నం వండాలనుకోండి తెడ్డు, ఆ తెడ్డు పిల్లలు చెప్పుకున్నాం కదా అన్నం వండాలంటే, అలా రకరకాల గరిటెలు, ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క గరిటె, ఒక్కొక్క కర్ర,
పప్పు పేస్ట్ చేయాలనుకున్న పప్పు ఉత్తి దానికి ఒక కర్ర, మజ్జిగ చిలకాలనుకోండి కవ్వు దానికి వేరే కర్ర, అలా కర్రకే మార్పులు అన్నమాట. అలా ఏంటంటే ఎంత ఇది, అలా చాకులు కత్తులు కూడా రకరకాల కత్తులు, రకరకాల పీళ్ళు, రకరకాల షేపులు, వాడే కత్తి ఆ కింద వేడే పీటలు కూడా ఏం కోస్తే, పనసకాయ కోస్తే కింద ఏమి ఉండాలి, ఏ చెక్క ఉండాలి, బీరకాయలు కోస్తే ఏమి ఉండాలి, అలా రకరకాలుగా కోసి పీట మారిపోయేది, కత్తి కోసి కత్తి మారిపోయేది. అలా అన్ని అంత ఇంపార్టెంట్ ఇచ్చి వంటశాలని అంత అద్భుతంగా చేసుకుని 105 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా జీవించేవారు, అసలు ఎవరికి జబ్బు లేకుండా. అనారోగ్యం అనే భయమే లేదు వాళ్ళకి, ఎందుకంటే ఇది చేసుకున్నారు కాబట్టి వాళ్ళు సెంచి కొట్టేశారు అంటే. ఈ పెద్ద జబ్బులు వచ్చి కదా, ఏ సీజన్లో వచ్చింది దగ్గు జలుబు వచ్చి అవి కూడా ఈ వంటింట్లో ఉన్న వాటితోనే వైద్యం చేసుకుని తగ్గించుకున్నారు. ఇక తప్పక ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఎక్కడో రేర్ వస్తే అది కర్మగారి, పూర్వజన్మ కర్మలు వచ్చిందని చెప్పేసి దానికి సంబంధించిన ఆయుర్వేద వైద్యాలు అవి చేయించుకుని తగ్గించుకున్నారు. ఇది దాదాపుగా నేను 25 ఏళ్ళ నుంచి కలెక్ట్ చేసుకున్న సంపద ఇది. నా పేరు మీద ఆస్తులు ఏం లేవు, సెంటు భూమి లేదు, నా పేరు బండి కూడా లేదు, కానీ నాకున్న యావదాస్తి ఇదే. ఇది నాకు ప్రాణం కన్నా ఎక్కువ అన్నమాట. నేను వెళ్ళిపోతే ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఒక గదిలో పెట్టి లాక్ వేసుకెళ్తాను. నేను డబ్బులు దాయను, డబ్బులు లాకలు పెట్టి తాళాలు వేయడం నా చేత కాదు, కానీ ఈ సామాను మాత్రం మొత్తం వెళ్ళి లాక్ వేసుకుని తాళ నాకు కూడా తిప్పుకుంటారు. అంత ఇవి నా సంపద. ఎందుకంటే నా గురించి కాదు, అది నెక్స్ట్ తరానికి చెప్పాలంటే ఎక్కడ ఉంటాయి? నెక్స్ట్ తరానికి నేను ఏదైనా చెప్పాలంటే నా దగ్గర వస్తువు ఉండాలి కదా. నెక్స్ట్ తరం కోసం ఇది ఒక కొన్ని కోట్లు పెట్టిన దొరకని సంపద ఇది. సో నెక్స్ట్ తరానికి చెప్పడం కోసం ఇలా అని చెప్తే కనీసం వాళ్ళన్న మళ్ళీ ఈ పద్ధతులకు వస్తారు, వాళ్ళ తర్వాత తరం ఖచ్చితంగా బాగుంటుంది. ఈ తరాన్ని నేను బాగుచేయలేము కానీ, బాగుచేస్తాను బాగుచేయని చెప్పలేము కానీ, ఖచ్చితంగా తర్వాత తరాన్ని మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దగలం. నా సంకల్పం నెరవేరదు.